అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్ మనసు పాడు చేసే మన ఆత్మీయులు, ది పీపుల్ హూ స్పాయిల్ అవర్ మూడ్. అసలు ఈ ఆత్మీయత అంటే ఏమిటి? కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే మృగాలు ఉండేవి, నెమ్మదిగా మనిషి ఆ మృగాల్లోంచి వచ్చాడు. డార్విన్ థియరీ కరెక్ట్ అనుకుంటే మృగంగా ఉన్నప్పుడు మనిషి ఒక్కడే ఉండేవాడు అనుకుంటా. మీరు చూడండి, కొన్ని పుల్లు సింహాలు అవన్నీ ఒంటరిగా వేటాడతాయి. కొన్ని జంతువులు అంటే రైనాసు, వేటకుక్కలు, ఏనుగులు ఇవన్నీ కొన్ని గుంపుగా ఉంటాయి. ఒక్కొక్క జంతువుకు ఒక లక్షణం, ఒక జంతువుకు ఇంకో లక్షణం. మనిషి కూడా మొదట్లో ఒంటరిగానే ఉండేవాడు అనుకుంటా బహుశా. తర్వాత గుంపుగా వేటాడటంలో ఉండే లాభం అతనికి అర్థమైంది. ఆ తర్వాత సహజీవనాలు, భార్య భర్త ఉండటం, కలిసి ఉండటం, ఒక కుటుంబం, తన పిల్లలు, యాంత్రపాలజీ అంతా ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసరికి మనిషికి స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, పక్కింటి వాళ్ళు, సంఘం, తన కులం, తన ఊరు, తన ఇలా రకరకాలుగా ఒక బంధాలు పేర్కొంటూ వచ్చినాయి. ఇందులో ఏం తప్పు లేదు, ఇదంతా మానవ సహజం. కానీ మన మూడ్ పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టలేము. కానీ ఎప్పుడు మన మూడ్ పాడు చేస్తూ ఉంటారు. ఈ రోజు టాపిక్ అలాంటి వాళ్ళ కోసం. దీనికి గౌతమ బుద్ధుడి కథ ఒకటి, అద్భుతమైన కథ ఒకటి ఉంది. ఆ కథతో స్టార్ట్ చేద్దాం. ఒక పులి, గాడిద వాదించుకున్నాయంట. గాడిద అంటుందంట, గడ్డి బ్లూ కలర్, నీలంగా ఉంటుందని. పులి అంటుందంట, గడ్డి గ్రీన్ కలర్, ఆకుపచ్చగా ఉంటుందని. ఇద్దరు బాగా వాదించుకొని ఎవరు నెగ్గుతారో తెలియక, ఏది సత్యమో తెలియక చివరికి మృగరాజు సింహం దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి రెండూ వాదించిన తర్వాత సింహం ఉందంట, గాడిద చెప్పింది కరెక్ట్, గడ్డి నీలంగా ఉంటుంది, పులికి 1 మంత్ పాటు ఆహారం దొరకకుండా ఎక్కడన్నా అలా శిక్ష వేస్తున్నానని చెప్పి గాడిద చాలా హుషారుగా గడ్డి నీలం, గడ్డి నీలం, గడ్డి నీలం అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ పులి ఏడుస్తూ, మహారాజా మీకు తెలుసు కదా గడ్డి పచ్చగా ఉంటుందని, నాకు ఎందుకు శిక్ష వేశారు స్వామి అని అడిగిందంట. అప్పుడు సింహం ఉందంట, నీకు శిక్ష గడ్డి నీలంగా ఉన్నందుక, పచ్చగా ఉన్నందుక వేయలేదు. ఒక మూర్ఖుడితో ఇంత మూర్ఖమైన సబ్జెక్టు ఇంతసేపు చర్చించి నా టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చి జడ్జిమెంట్ చెప్పమని అడిగావు చూడు, అందుకని వేశాను శిక్ష. ఇలాగా మూర్ఖులు ఎప్పుడూ మన మూడ్ స్పాయిల్ చేస్తారు, మన టైం వేస్ట్ చేస్తారు. ఎలాంటి వాళ్ళని మనం దూరంగా ఉంచాలి అని ఇప్పుడు చర్చిద్దాం. నా అవసరం నీకుంది, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, ఇంత హ్యాపీగా ఉండలేవు అనేవాళ్ళని మనం ఇమీడియట్గా అవాయిడ్ చేయడం కానీ, వీలైనంత కొంచెం దూరం పెట్టడం కానీ చేయాలి. దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇది వాళ్ళు చేయాలని చేయరు అవతల వాళ్ళు, అది లోపల నుంచి వచ్చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఒక భార్య భర్త ఉన్నారనుకుందాం, టైంకి అన్నం పెడుతుంది, మాత్రలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది, ఇదంతా ప్రేమే, నో డౌట్ అబౌట్. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి నా భార్య లేకపోతే నేను ఉండలేను అనే స్టేజ్కి వస్తాడు ఈయన, పెద్ద ఆయన. ఇది ఒక రకం అవసరం ద్వారా మన, నేను ఇదేం తప్పు అని అంటం లేదండి, ఇదేం తప్పు అంటం లేదు. ఒకడు లేకపోతే మనం బతకలేమనే స్టేజ్కి రావటం తప్పు అంటున్నాను. ముఖ్యంగా బుల్డోజర్ పేరెంటింగ్ అంటారు. బుల్డోజర్ పేరెంటింగ్ నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను. అంటే కుర్రవాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు ముందే బుల్డోజర్లో వెళ్తూ వెళ్తూ ఆ ముళ్ళు, రాళ్ళు, చెత్త, చెదారం అంతా తీసేసి అసలు కష్టం అంటే ఏమిటో ఈ కుర్రవాడికి తెలియకుండా పెంచడాన్ని బుల్డోజర్ పేరెంటింగ్ అంటారు. వాడు అసలు ఫీజు స్కూల్లో ఫీజు కట్టలేడు, వంకాయలు తీసుకురారా 1 కిలో అంటే తీసుకురాలేడు, ఏమీ చేయలేడు 15 ఏళ్ళు వచ్చినా సరే. దీన్ని బుల్డోజర్ పేరెంటింగ్ అంటారు. ఇలాగా మా అవసరం నీకు ఎంత ఉందో చెప్పడం, ఇదంతా ప్రేమ ఆప్యాయత అనుకున్నా ఇలా చేయటం మాత్రం తప్పు. ఇలాంటి నీకు ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉన్నా, కొంచెం ప్రతిస్పందన ఉన్నా, లేకపోతే నువ్వేమిటి అన్న ఆత్మావగాహన నీకున్నా సరే, ఎవరి మీద అవసరంగా నువ్వు అవసరంగా ఆధారపడద్దు. వీలైనంత వరకు ఇండివిజువల్గా ఉంటూ ఏదన్నా మరీ తప్పనిసరి అవసరం వస్తే తప్ప యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్. ఇది ఫస్ట్ పాయింట్. నీ సమర్థతని గుర్తించని వాళ్ళ దగ్గర నువ్వు ఉంటే నీకు ఎప్పుడు నరకమే. దీనికి హెడ్డింగ్ సమర్థత అని అందుకే పెట్టాం. నీలో ప్రతి మనుషుల్లో ఏదో గొప్పతనం ఉంటుంది, కానీ ఆ గొప్పతనాన్ని అవతల వాడు గుర్తించకపోతే ఆ కంపెనీలో నువ్వు ఉంటే నీకు ఎప్పుడు ఆనందం రాదు. ముఖ్యంగా భార్యాభర్తల మీద కూడా ప్రతి మనిషిలోనూ కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి, కొన్ని గొప్ప పాయింట్స్ ఉంటాయి.
కానీ గొప్ప పాయింట్స్ గుర్తించకుండా కేవలం వీక్నెస్నే చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంతగా ఇష్టం లేకపోతే వెళ్ళిపో మా నుంచి, కోటి రూపాయలు కావాలంటే ఎఫ్డి వేస్తాను, నువ్వు వెళ్ళిపో అంటూ ఉంటారు మొగుళ్ళు. అట్లాగే మిమ్మల్ని చేసుకోకుండా ఇంకెవరిని చేసుకున్నా సరే నేను ఇంకా బాగుండేదాన్ని అని ఆడిన ఆడవాళ్ళు. అవతల వ్యక్తి యొక్క సమర్థత మనం గుర్తించినప్పుడు ఆ కంపెనీలో, అలాంటి కంపెనీలో నువ్వు ఉంటే నీకు ఎప్పుడు నరకమే వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల సమర్థత గుర్తించరు. వాడు మార్కులు సరిగ్గా రాకపోయి ఉండొచ్చు, కానీ అద్భుతమైన పెయింటర్ అయి ఉండొచ్చు, లేదా అద్భుతమైన పాటగాడు అయి ఉండొచ్చు, మంచి మ్యూజిక్ వాయిస్తూ ఉండొచ్చు. అయినా కూడా ఆ సమర్థత గుర్తించకుండా కేవలం చదువులో మంచి మార్కులు రావటం లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, అన్నయ్య చూడు, అక్క చూడు, ఇలా ఎప్పుడైతే అంటూ ఉంటారో ఒక విధమైన ఏహీభావం ప్రపంచం మీద, జీవితం మీద ఒక విధమైన ఏహీభావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి నీ సమర్థత గుర్తించలేని కంపెనీలో నువ్వు ఉంటే ట్రై టు అవాయిడ్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. నేను జమ్మలమడుగనే ఊళ్ళో చదువుకుంటున్నప్పుడు 7వ క్లాస్ చదివేవాడిని. మా నాయనమ్మ కాదు అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని. లెక్కల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది అప్పుడు, 100 100 100 వచ్చినాయి. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి ఆవిడ ఎవరో పక్క ఆవిడతో కబురే చెప్తుంది మా అమ్మమ్మ. ఎరా అంటే 100 మార్కులు వచ్చినాయి అమ్మమ్మ, 100 మార్కులు వచ్చినాయి. సర్లే వెళ్ళి భోజనం చేయండి. మొత్తం నీళ్లు జల్లినట్టు అయిపోయింది అన్నమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ సంబడీ డస్ నాట్ రికగ్నైజ్ యువర్ కాంపిటెన్సీ ఆర్ సంబడీ. నీలో ఉన్న ఆర్ట్ని నీ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ గుర్తించకపోతే ట్రై టు అవాయిడ్ దమ్. అంటే అవాయిడ్ అంటే పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు, ఇంకొక చోటకి వెళ్ళి నీ పొగడ్తల్ని, నీ యొక్క అభినందనలు స్వీకరించే ప్లేస్లో నువ్వు ఉంటాను చెప్పమని చెప్పడం నా ఉద్దేశం. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెసిప్రొకసీ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెసిప్రొకసీ అంటే ఏంటంటే, ఒక ఫ్రెండ్స్లో ఒకడు ఒక పార్టీ ఇస్తే మిగతా వాళ్ళందరూ తనకు పార్టీ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇందులో తప్పేం లేదు కదా. దీన్నే రెసిప్రొకసీ అంటారు. రెసిప్రొకసీలో సంతోషం ఇవ్వటం, సంతోషం తీసుకోవటం అనే రెండు విభాగాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే సంతోషం తను ఇవ్వకుండా నువ్వు తనకి సంతోషం ఇవ్వాలి అనే ఆ కంపెనీలో నువ్వు ఉంటే మాత్రం నువ్వు అంత ఆనందంగా ఉండలేవు, షూర్గా అంత ఆనందంగా ఉండలేవు. కొంతమంది చాలా డిమాండింగ్గా ఉంటారు. రెస్టారెంట్కి వెళ్ళాలి, వెళ్ళాల్సిందే, సినిమాకి వెళ్ళాలి, వెళ్ళాల్సిందే, బట్టలు కావాలి, కావాల్సిందే, ఇలా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఏదన్నా ఉంటే దే ఆర్ డిమాండింగ్ టైప్. ఇలాంటి డిమాండింగ్ టైప్ నీ క్లోజ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు వీరినంతవరకు వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఇవన్నీ మాటలు చాలా కటువుగా ఉంటాయి, కానీ వెన్ ద అదర్ పీపుల్ ఈజ్ డిమాండింగ్ దేర్ ఎంజాయ్మెంట్ ఫ్రమ్ యూ, వాళ్ళ సంతోషాన్ని నీ దగ్గర నుంచి పీల్చి, నువ్వు ఎలా కష్టపడినా సరే చెరుకు గడిని పీల్చినట్టు నాకు మాత్రం నా సంతోషమే కావాలి అనుకున్నప్పుడు వాడిని కంట్రోల్లో పెట్టాలి. ఒక కుర్రవాడు 10వ క్లాస్ చదువుతున్నాడు, బైక్ కావాలంటాడు. 10వ క్లాస్ వాడికి బైక్ ఎందుకు, చేయకోసుకుంటాడు, భోజనం చేయను అంటాడు. అంటే హీఈస్ ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్ హిస్ పేరెంట్స్, నాకు సంతోషం ఇవ్వటం నీ బాధ్యత, లేకపోతే నేను చేయకోసేసుకుంటాను, చచ్చిపోతాను, ఇలాగ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని. అంటే మన టాపిక్ ఏంటంటే ఈరోజు మన సంతోషాన్ని పాడు చేసే, మనసు పాడు చేసే ఆత్మీయులు. వీళ్ళు ఆత్మీయులైనా ఉంటారు కానీ వీళ్ళ కంపెనీలో మనకి ఎప్పుడూ సంతోషం ఉండదు, అది టాపిక్. కాబట్టి నీ సమర్థత గుర్తించకుండా నీకు సంతోషం నువ్వు ఇవ్వటం అనేది నీ బాధ్యతగా గుర్తించినా సరే, నా అవసరం నీకు చాలా ఉంది, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, ఇలాంటి కంపెనీల్లో అన్నీ వీళ్ళే మన ఆత్మీయత, మన ఆత్మీయులు అనబడేవాళ్ళు, మన మూడ్ పాడు చేసేవాళ్ళు. నీ కంపెనీలో సాధారణంగా నీ కాంప్లెక్స్ని అంటే ఒరే నల్లోడా, ఒరే పొట్టోడా ఇలా అనే ఫ్రెండ్స్ నీకు ఉంటే వీళ్ళంతవరకు వాళ్ళని అవాయిడ్ చేయి. వీళ్ళని శాడిస్ట్లు అంటారు. ఈ శాడిస్టులు ప్రతి కంపెనీలోనూ కొంతమంది వాళ్ళని ఏదో అంటారండి, అటాక్ ప్రోనో ఏదో అంటారు, అటాక్ ప్రోనో ఏదో అంటారు. అంటే 10 మంది వాడి మీద జోకులు వేస్తూ ఉంటారు, వాడే షోడాల శేషాలకు మూతలు తీస్తూ ఉంటాడు, వాడే సిగరెట్ కావాలంటే ఆ నాయకుడికి, ఇదంతా ఫ్రెండ్సే మళ్ళీ నువ్వు కానీ అన్నీ చేస్తూ ఉంటాడు. దీన్ని ఇలాంటి చోట నువ్వు అవాయిడ్ చేయి. నీ యొక్క కాంప్లెక్స్లో అంటే నీకు మార్కులు రాకపోయినా, నీకు డబ్బు తక్కువ ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా, వాటిని మాట మాటికి ఎత్తి చూపించి నీ మనసు పాడు చేసే కంపెనీలో మాత్రం నువ్వు ఉంటే నీకు సంతోషం తక్కువైపోతుంది. సో ట్రై టు అవాయిడ్ కాంప్లెక్సెస్. నీకు మాట మాటికి సలహాలు ఇచ్చే కంపెనీని అవాయిడ్ చేయి. కొంతమంది ప్రతి కంపెనీలో సర్వజ్ఞులు ఉంటారు, మామయ్యలు, బాబాయిలు, అమ్మమ్మలు, ప్రతిదానికి వాడు సలహాలు ఇస్తూనే ఉంటారు. వాడి సలహా కరెక్టా, ర్యాషనలిస్టిక్గా ఉందా, హేతుబద్ధంగా ఉందా, ఇవేం ఆలోచన. వాళ్ళకి సర్వజ్ఞులు వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళంతా డిక్షనరీస్, వాకింగ్ ఎన్సైక్లోపీడియాస్ అనుకుంటారు.
ఇలాంటి కంపెనీలోనే ఉంటే మాత్రం జీవితం చాట్లా అయిపోతుంది. వాట్ యూ బిలీవ్ ఇట్ ఈస్ కరెక్ట్ యూ టేక్ సజెషన్స్, బట్ డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే, సలహాలు మాత్రం అవతలవి. ఆ సలహాలన్నీ తీసుకొని నీ నిర్ణయం తీసుకో. ముఖ్యంగా పెద్దదానికి నీకు ఉదాహరణ తలనొప్పి ఉందనుకో, తలనొప్పి ఉంటుంటే గోల్డ్ కొంచెం తీసేరా తలనొప్పి తగ్గుతుందని వచ్చాడనుకో, వాడు దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాడు, నువ్వు నమ్మినప్పుడు నువ్వు చంపుతాడు. వీళ్ళు కూడా నీ మనసు పాడు చేసేవాడు. ఇంకో రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ రకం సలహాలు ఏంటంటే, నేను ఖమ్మంలో 7వ క్లాస్ చదువుతున్నా, 8వ క్లాస్ చదువుతున్నాను ఖమ్మంలో, మసీద్ పక్కన ఎవరో ఉండేవాడు, ముజీమో ఎవరో, అతని పేరు నాకు గుర్తులేదు. నా ఫ్రెండ్ అంటే ఒక ఆరాధ్య భావం, కొంచెం వయసులో పెద్దవాడు. సిగరెట్ తాగకపోతే జీవితం ఏంటి అన్నాడు. ఫస్ట్ టైం అతనే సిగరెట్ తాగించాడు. కూల్ అని ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో తెలియదు కూల్ అని. ఆ సిగరెట్ తాగి, సిగరెట్ తాగకపోతే అంత పెద్దవాడు చెప్తున్నాడు కదా నిజంగా సిగరెట్ తాగాలేమో అని 8వ ఉండగా ఫస్ట్ టైం సిగరెట్ తాగాను. తర్వాత రియలైజ్ అయ్యాను, నేను మనిషిన లేదన్న తర్వాత సంగతి, బట్ రియలైజ్ అయ్యాను, యూ షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అనమాట. ఈ కంపెనీలో ఉన్నప్పుడు గమ్మత్తుగా ఉంటుంది. నేను ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తాను. ఏంటంటే, అది ఒక కుర్రవాడు కాలేజీలో కొత్తగా చేరినప్పుడు ర్యాగింగ్ చేస్తున్నప్పుడు, అరే సిగరెట్ తాగరా అంటే వాడు తాగను అంటాడు. మీరేం చేసినా సరే తాగను అన్నప్పుడు అందులో లీడర్లా ఉన్నాడు చెప్తాడు, ఒరే జీవితంలో అనుభవం అనేది, అనుభూతి అనేది ఒకసారే వస్తుంది. ఈ వయసులో అనుభూతి రాకపోతే రికగ్నిషన్ ఏముంటుంది? ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ. చూడు నేను చూడు ఎంత నా చుట్టూ వెనకాల ఎంతమంది ఉన్నారో, ఇది ఏదని చెప్పి అంత అయిపోయిన తర్వాత వాడు మౌనంగా వెళ్ళిపోతాడు. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాడు వచ్చి ఒక గోల్డ్ మెడల్ చూపిస్తాడు, నాకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. నువ్వు అడిగావు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పావు చూసా, సంబడీ హ్యాస్ టు రికగ్నైజ్ మీ అని. ఇది రికగ్నిషన్. సిగరెట్ తాగితే 10 మంది ఉంటాం కాదు, ఇది కూడా రికగ్నిషనే కదా అంటాడు. సో దీస్ టైప్ ఆఫ్, మీలో మీరు ఎదగటానికి, వ్యక్తిత్వం పెంచుకోవడానికి ఇలాంటి అనుభవాలు, ఉదాహరణలు చాలా సహాయపడతాయి. ఆ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి కథ మనకి ఇన్స్పైరింగ్గా ఉంటే వీల్ డెవలప్ అవర్ ఇండివిజువాలిటీ. సో ఇవాళ మన టాపిక్ క్లియర్గా అర్థమైందనుకుంటాను. మనకు ఆత్మీయులుగా ఉంటూ మనని బాధించే వారి నుంచి వీలైనంత పూర్తిగా విడగొట్టడం ఎలాగో సాధ్యం కాదు, వీలైనంతరూ దూరంగా ఉండండి. వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.